హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో రావడం జరిగింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాకు రాలేదు అని చాలామంది స్పందనలో కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్పందనలో చాలామంది కంప్లైంట్ అనేది ఇచ్చిన తర్వాత మా యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారని చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి. నేను చెప్పే ఈ యొక్క ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీ యొక్క కంప్లైంట్ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఒకరికి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అయినట్లయితే దీనికి సంబంధించి స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ చేశారు, దానికి సంబంధించి కారణాలు కూడా వారు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, అంటే మీకు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి, ఒకవేళ రిజెక్ట్ అనేది అయినట్లయితే ఏ విధంగా మరలా అప్లై అనేది చేసుకోవాలి, అన్ని విషయాలను వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. స్పందనలో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ యొక్క స్పందన వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ అనేది ఓపెన్ చేసి కొంచెం కిందకి కనుక వచ్చినట్లయితే క్లిక్ హియర్ అని వచ్చి కింద స్పందనకు సంబంధించిన ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు కనుక ఈ యొక్క వెబ్సైట్ అనేది మొబైల్ ఫోన్ లో కనుక ఓపెన్ అనేది చేసినట్లయితే కొంచెం స్లోగా ఉంటుంది, దయచేసి వెయిట్ చేయండి ఓపెన్ అనేది అయ్యేంత వరకు. ఇక ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది, అంటే గ్రీవెన్సీ టైపు, అలాగే మీ యొక్క డిస్టిక్, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీరు కంప్లైంట్ అనేది ఇచ్చారు, ఆ యొక్క డిపార్ట్మెంట్ లో సబ్జెక్టు సబ్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ అడగడం జరిగింది, అలాగే ఏ డేట్ నుంచి ఏ డేట్ కావాలని ఇక్కడ అడగడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్లు అయితే సరిగ్గా వర్క్ అనేది కావడం లేదు. ఇందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అన్ని ఎంటీ అనేది రావడం జరుగుతుంది. వీలైనంత వరకు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకి కనుక వచ్చినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు ఉంటుంది, అలాగే ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్ అయితే రిజెక్ట్ అయ్యాయి, ఇందులో ఎన్ని ఇనెలిజిబుల్ అనేది అంటే ఎన్ని రిజెక్ట్ చేశారు, అలాగే ఇందులో ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఎలిజిబుల్ అనేది రావడం జరిగింది, ఎలిజిబుల్ అనేది అయిన తర్వాత ఇంకా శాంక్షన్ అనేది కాలేదు వీరికి, వీటికి సంబంధించిన ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పటి వరకు సాల్వ్ చేసిన కనుక చూసుకున్నట్లయితే లిస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ గారు కనుక చూసుకున్నట్లయితే 10,000 కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క 10,000లో ఎలిజిబుల్ అయినవి ఉన్నాయి, ఇనెలిజిబుల్ అయినవి ఉన్నాయి, అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఇందులో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎందులో ఉందో మీకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క 10,000కి సంబంధించిన నంబర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ అనేది చేసిన వెంటనే మీకు మరొక విండో అనేది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. మనకు డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. టోటల్ గా ఈ యొక్క లిస్ట్ లో 10,000 మందికి సంబంధించిన కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీ యొక్క పేరు అనేది ఈజీగా తెలుసుకోవడానికి నేను ఇక్కడ రెండు పద్ధతుల గురించి చెప్తాను. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క పేరు, అలాగే మీరు ఏ తేదీన కంప్లైంట్ అనేది ఇచ్చారు, అలాగే మీ యొక్క అడ్రస్, అలాగే మీ యొక్క కంప్లైంట్ దానికి సంబంధించిన ఆఫీసర్ యొక్క డీటెయిల్స్, అలాగే మీరు దేని గురించి కంప్లైంట్ అనేది ఇస్తున్నారు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ క్లోజ్ అని ఉంది. మీ యొక్క అప్లికేషన్ అనేది అధికారులు ఓపెన్ చేశారా లేదని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నాట్ ప్రాసెస్డ్ కనుక ఉన్నట్లయితే అధికారులు ఇంకా మీ యొక్క అప్లికేషన్ అనేది చెక్ చేయలేదని దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వెరిఫై నాట్ శాంక్షన్డ్, అంటే వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది వెరిఫై అనేది చేశారు కానీ ఇంకా వీరికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇంకా శాంక్షన్ అనేది చేయలేదని దీని యొక్క ఉద్దేశం. అలాగే కొంతమందికి ఇక్కడ రిజెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ముఖ్యంగా సిస్టంలో కనుక ఓపెన్ అనేది చేసినట్లయితే కంట్రోల్ ఎఫ్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క పేరు కానీ లేదా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ దానికి సంబంధించి మనకు ఎక్కడైతే ఆ యొక్క నెంబర్ ఉందో మనకి ఇక్కడ ఈజీగా చూపిస్తుంది. నేను మొదటి వ్యక్తికి సంబంధించి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క అప్లికేషన్ దానికి సంబంధించిన నెంబర్ అయితే సెలెక్ట్ అనేది అయింది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో కనుక చెక్ చేస్తున్నట్లయితే మీరు ఏ తేదీన కంప్లైంట్ అనేది ఇచ్చారో ఆ యొక్క తేదీని ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సంబంధించి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీరు 15వ తేదీన కంప్లైంట్ అనేది ఇచ్చారు, వీరికి వైట్ రేషన్ కార్డు అనేది కావాలని వీరు కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వెరిఫై నాట్ శాంక్షన్డ్ అని ఇక్కడ రావడం జరిగింది. వీరికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ మీద మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు ఖచ్చితంగా 500 ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా లాగిన్ అనేది ఇక్కడ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ యూజర్ ఉంది కదా, ఈ యొక్క ఆన్లైన్ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ అనేది చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు కనుక మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అయినట్లయితే ఆ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు సంబంధించిన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది కానట్లయితే మీకు తెలిసిన వారిలో ఎవరిదైనా సరే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అయినట్లయితే వారికి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. గెట్ ఈకేవైసీ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను.
ఇక్కడ మరొకసారి ఈ యొక్క క్యాప్చాను ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఈకేవైసీ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క స్పందన ఇన్బాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. ఇప్పుడు మరలా బ్యాక్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్ ఎక్కడైతే ఉందో ఈ యొక్క అప్లికేషన్ నంబర్ మీద మీరు మరలా క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఈసారి మీకు ఎర్రర్ అనేది రాదు, ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా ఓపెన్ అనేది అయిపోతుంది. ఇక్కడ వీరికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా చివరికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ అధికారులు కొంత మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నివేదిక సమర్పించడం అనేది సదరు అర్జీ విషయంపై మీ రేషన్ కార్డు జిరాక్స్ మరియు ఆధార్ కార్డు నకలు మీ గ్రామ సచివాలయంలో సమర్పించిన ఎడల సదరు అర్జీ విషయంపై తగు చర్య గైకోనకు వీలోగనను తెలియజేయడం అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మీకు మరింత సమాచారం కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ కనుక డౌన్లోడ్ అనేది చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఎండోర్స్మెంట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. వీరికి సంబంధించి టోటల్గా కనుక చూసుకున్నట్లయితే సదరు అర్జీ విషయంపై మీరు రేషన్ కార్డు జిరాక్స్ మరియు ఆధార్ కార్డు నకలు మీ గ్రామ సచివాలయం సమర్పించినట్లయితే మీ యొక్క అర్జీ విషయంపై తగు చర్య తీసుకున్నటకు వీలోగనని వీరు ఈ విధంగా తహసీల్దార్ అయితే దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అనేది మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు.